గుంటూరు జిల్లా రేపల్లెలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు శానిటైజర్ పరికరాలు ఉచితంగా అందజేశారు. రేపల్లె సీఐ సాంబశివరావు చేతుల మీదుగా శానిటైజర్ వస్తువులను కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు. నేను మీ అందరికి అన్నీ తెలుసు. నేను చెప్పుకుంటే వయసు లేదు, స్థాయి లేదు నా దగ్గర. నా వంతు బాధ్యతగా నేను ఈ రేపల్లి పట్టణంలో పారిశుద్ధ్యం కానీ మిగిలిన విషయాల్లో కానీ సిఐ గారి సహకారంతో, ఎంఆర్ఓ గారి సహకారంతో మేమందరం కూడా ముగ్గురం కలిసి ఒక మాట మీద ఈ COVID-19 కరోనా వైరస్ను పాల్దోడడానికి మా వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్లో మాతో సహకరిస్తున్నారు. సిఐ గారు కూడా ఆర్ఎంఎస్లు కష్టపడుతూ ఈ లాక్డౌన్ కార్యక్రమాల్లో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మేము కూడా మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, పొలుపు గ్రూపుల ద్వారా కానీ ఈ ప్రజలందరినీ కరోనా మీద వాళ్ళందరికీ ఐఈసీ యాక్టివిటీస్ మీద అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. కానీ కొంతమంది ఉదయం లాక్డౌన్ సమయంలో మనం నిత్యావసర వస్తువులు టైమింగ్స్ ఇచ్చారు ప్రభుత్వం 6-9. ఆ టైమింగ్స్లో కూడా ఆ టైం అవగాహన మనం చెప్పకుండానే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా వరకు సహకరించారు. చివరి రోజులు ఇప్పటి రోజు చాలా కీలకమైన దశలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఓపిక పట్టి 10 రోజులు మాతో సహకరిస్తే ఈ కరోనా వైరస్ను పాల్గొనడానికి మనకి చాలా వరకు అవకాశం కలిగింది. మా ఇప్పుడు మాంటిఫోర్డ్ స్కూల్లో మేము అవకాశం కలిగించినటువంటి గురువులైన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. సో మానవ దానవుడు సినిమాలో ఒక పాట ఉంటుంది, గుండెకు పొదురుగా గుండెను పొదిగి కొన ఊపిర్లకు ఊపిర్లు వదినటువంటి డాక్టర్స్ మీరందరూ, మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. కొన్ని వేల మంది డాక్టర్లు ఈ కరోనా ట్రీట్మెంట్ చేస్తా చాలామంది చచ్చిపోయారు, వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతించాలి. తర్వాత రేపల్లె పట్టణానికి సంబంధించి గౌరవ కమిషనర్ గారు రేయం బౌళ్ళు ఏదో ఒకటి చేస్తున్నాను, మీరు చూస్తున్నారు ఆయన చేసే ఉద్యమం రోడ్డు అప్పుడు కనిపిస్తూ ఉండే. ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి పోయేటప్పుడు ఇప్పుడు కూడా డ్రైనేజ్ క్లీన్ చేస్తూ ఉండవు, స్ప్రింక్లర్స్ ద్వారా అది సోడియం హైపోక్లోరైడ్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కూడా మేము అందరం అనుకుంది. గౌరవ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు కానీ సార్ కానీ మేము కానీ మన టౌన్లోకి కరోనాకి డజంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాకూడదు అనేటువంటి సంకల్పంతో పనిచేస్తాము. దానికి సంబంధించి కొన్ని బ్యారికేడింగ్ అయ్యి కట్టడం మీ అందరికీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అని అన్నిదా భావించదు. ఎందుకంటే రోజు మీరు పోయే రోడ్లు అవన్నీ కొద్దిగా బ్లాక్ చేసాము. అంతా కూడా యూత్ బాగా రోడ్డు మీద వచ్చేసి తిరుగుతూ ఉన్నారు. అవి కట్టిన తర్వాత 2-3 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఆయిల్ కన్జర్వేషన్ ఎక్కువైద్ది అనే ఉద్దేశంతో దానికోసం చేసాం. మీరు అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆల్మోస్ట్ ఆల్ సహకరిస్తుంది, చాలా వరకు సహకరిస్తూ ఉన్నారు. కొద్దిగా 2-3% ఎవరు ఉన్నట్టు మేము ఏదైనా తట్టుగా దిస్ వే ఎట్టగొట్ట సెట్ చేస్తూ ఉన్నాం. సో మమ్మ మేము చేసిన సర్వీసును దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని ప్రత్యేకమైన బాధ్యతగా తీసుకొని మాస్కులు మాకు ఇవ్వటం అనేది చాలా సంతృప్తిదాయకం. సో మాకు ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ద్వారా కొన్ని మాస్కులు వచ్చాయి, యూజ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి మాస్కులు ఎస్సీ ఎస్టీ కాలనీలు కొన్ని ఉన్నాయి. మేము రోజు వెళ్తా కొద్దిగా సార్ కానీ మేము కానీ వెళ్ళినప్పుడు రైస్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అదేవిధంగా సార్ 5th వార్డులో కొద్దిగా అర్బన్ హోమ్లెస్ పెట్టారు, వాళ్ళందరూ భోజనాలు పెట్టారు, వాళ్ళకి కొంత మాస్క్స్ అవసరం ఉన్నాయి, ఎవరైనా ఇస్తారని చూస్తూ ఉన్న టైంలో మీరు దైవానుగ్రహంగా అవి ఇవ్వటం అనేది మాకు ఎంతో సంతృప్తిదాయకం. ఇవి తీసుకెళ్ళి ఈరోజు భోజనాలతో పాటు ఫస్ట్ మాస్కులు ఇప్పించి రేపటి నుంచి ఆ మాస్కులతో వాళ్ళని చూస్తాం. ఎంతగా మీరు సహకరిస్తున్నందుకు, ప్రజల పట్ల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు మాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.